Panasapottu Avakura చేస్తున్నాం. So Panasapottu Avakura అనేది చాలా డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్. సో నువ్వేమంటావు దీని గురించి వల్లవి? Panasapottu కొంచెం డిఫరెంట్ ఉంది నిజంగానే. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. థాంక్యూ అండి. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసారు అనమాట. ఎస్, చక్కగా పోప్ కావాల్సినవన్నీ తీసుకొచ్చారు. సో పనసపొట్టు తీసుకొచ్చేసారు అండ్ చింతపండు గుజ్జు కూడా తెచ్చారు. అవునండి. ఓకే, సో ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటారా డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తాను నేను, ట్రై చేస్తాను. ఓకే, సో పనసపొట్టు ఆవకూర అన్నారు కాబట్టి ఆవ పేస్ట్ తీసుకొచ్చాను. ఆవ పేస్ట్ తెచ్చాను, చింతపండు వచ్చి గుజ్జు తెచ్చాను. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉన్నాయి అండ్ అన్నీ కలిస్తే ఆ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. మరి డెఫినెట్లీ స్టార్ట్ చేసేద్దాం. యా, స్టార్ట్ చేద్దాం. ఓకే, సో స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ ఆయిల్ వేయాలండి. సో నూనె వేసేసారు. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ జీలకర్ర వేయాలండి. ఓకే, కొంచెం మినపప్పు వేసుకోండి. సో ఫస్ట్ పోపు లాగా వేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ కొంచెం ఆవాలు వేసుకోవాలి. ఓకే, కొంచెం జీడిపప్పు వేసుకోవాలి. కొంచెం ఎండుమిర్చి వేసుకోవాలి. సో ఇంకా నెక్స్ట్ ఇంకా అన్నీ వేసేసుకోవచ్చు. అన్నీ ఒక తర్వాత వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఓకే, పచ్చిమిర్చి కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. 4-5 చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. సో నెక్స్ట్ ఏం వేసుకోవాలి? నెక్స్ట్ పనసపొట్టు వేసుకోవాలి. సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. ఓకే, కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి, సరిపడినంత ఉప్పు. సో తగినంత ఉప్పు, కొంచెం ఇంగువ వేసుకోవాలి. సో ఆల్మోస్ట్ కొద్దిగా స్పైసెస్ కూడా వేసేసాము. సో చెప్పండి, అసలు టీచింగ్ ఫీల్డ్ అన్నారు స్టార్టింగ్లో, సో ఏ క్లాస్ టీచ్ చేసేవాళ్ళు? నేను ప్రైమరీకి చెప్పాను. ఓకే, సో చాలా చిన్న పిల్లలు. ఎలా ఉండింది వాళ్ళతో? అంటే వాళ్ళని ఎలా అంటే జైలు కావాలి, వాళ్ళతోని ఆడుకోవాలి, అట్లా మిక్స్ అయ్యి వాళ్ళ ఏజ్లోకి వెళ్ళి వాళ్ళకి టీచింగ్ ఎలా చెప్పాలి. ఇట్స్ ఫన్. సో టీచింగ్ నచ్చిందా అప్పట్లో, లేకపోతే ఇప్పుడు కొటాక్ అడ్వైజర్గా అది నచ్చిందా? అది కొంచెం స్ట్రెస్ ఫ్రీ అండ్ మనం కూడా చిన్నపిల్లలు అయిపోయి వాళ్ళకి టీచింగ్ చేయడం చాలా ఎంజాయ్ చేసాం. కరెక్ట్, సో అదే ఎంజాయ్ చేసేవాళ్ళు బాగా. ఓకే, సో ఇది కూడా చక్కగా వేగింది. సో నెక్స్ట్ ఏం వేస్తున్నారు? నెక్స్ట్ మనం చింతపండు గుజ్జు చేసుకున్నాం. ఓకే, చింతపండు ఎందుకు వేస్తున్నామంటే ఆవ పేస్ట్ వేస్తాం కదా, దానికి చేదుతనం కొంచెం పోతుంది, దానికోసం చింతపండు వేస్తాం అన్నమాట. ఓకే, సో ఇంకేమైనా వేసుకోవాలా? కొంచెం నీళ్ళు వేద్దాము అది ఉడకడానికి. సో ఎలాగో చింతపండు గుజ్జు వేసాం కాబట్టి సో చక్కగా పచ్చదనం మొత్తం పోవాలి. ఈలోపు ఒక చిన్న బ్రేక్. యా, షూర్. ఓకే ప్రియ గారు, సో చక్కగా ఆ పచ్చదనం కూడా పోయింది. మంచి అరోమా వస్తుంది. సో నెక్స్ట్ ఇంకా ఏం వేస్తున్నారు? ఇప్పుడు మనం ఒక లాస్ట్లో ఒక స్పూన్ ఆవ పేస్ట్ వేయాలి. ఓకే, సో వేసి జస్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకుందాము. యా, చేసుకుందాం. ఓకే, సో ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. Okay, Lassia, Panasapottu Avakura ready. Okay. Panasapottu Avakura ready. Mardini cavals na Padartala alage tayar cheskune vidhanam maroksaru chuseyandi. Panasapottu Avakura ki కావాల్సిన పదార్థాలు Panasapottu 1 కప్పు, Pachmirpakail 2, ఆవాలు 1 tablespoon, Minapapu 1 tablespoon, Jilakara 1 tablespoon, Endumirpakailu 2, ఇంగువ, Chitikadu, కరివేపాకు 2 రెమ్మలు, Gidi Papu కొద్దిగా, ఉప్పు Taginanta Pasupu, Chitikadu, Ava Paste, 2 tablespoonlu, Chintapandu gujju, Taginanta Kotimira, Kodiga, Nune, 3 tablespoon. Panasapottu Avakura తయారు చేసుకునే విధానం. ఒక pan లో నూనె వేసి, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, జీడిపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పనసపొట్టు, పసుపు, ఉప్పు, ఇంగువ వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఆవ పేస్ట్ వేసి స్టవ్ ఆపి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పనసపొట్టు ఆవకూర రెడీ.